సింగర్ సునీత. కొన్ని రోజులుగా టాలీవుడ్ సింగర్ సునీత వార్తల్లో ఉంటూనే వస్తుంది. దానికి కారణం ఆమె రెండో పెళ్లి. తన మనసుకు నచ్చిన రామ్ మిరపనేనిని పెళ్లి చేసుకుని భర్తతో హాయిగా ఉంది సింగర్ సునీత. ఆమె చేసిన పనికి చాలా మంది అండగా నిలిచారు. ఇక చాలా ఏళ్లుగా ఒంటరిగానే జీవితం గడిపిన సునీత ఇన్నాళ్లకు తోడు తెచ్చుకుంది. తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుతం భర్త రామ్ విరూపనేనితో కలిసి హాయిగా కొత్త జీవితం ఎంజాయ్ చేస్తుంది సునీత. పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటేస్తూనే ఉంది ఈ గాయని. తన జీవితంలో జరుగుతున్న కొత్త కొత్త సంగతులను సన్నిహితులతో పాటు అభిమానులతో కూడా పంచుకుంటుంది. ఇదిలా ఉంటే సింగర్ సునీత జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా అభిమానులు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమె భర్త రామ్ విరూపనేని గురించి కూడా కొన్ని విషయాలు బయటికి వస్తున్నాయి. ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు సునీత షాక్ అవ్వడమే కాదు, కన్నీరు కూడా పెట్టుకుంటుందని సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. అయితే అంతగా ఏం చేశాడబ్బా అనుకోవచ్చు, కానీ ఎమోషనల్ గా సునీతను కదిలిస్తున్నాడు రామ్. ఈయన మంచి బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రీలో ఈయనకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. కోట్లాది వ్యాపారాలు ఉన్నా ఈయన పెళ్లి తర్వాత తన బిజినెస్ విషయంలో కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సునీత పిల్లల విషయంలో రామ్ విరూపనేని తీసుకుంటున్న నిర్ణయాలు అందరికీ షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా సునీతకు పిల్లలంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్ల కోసమే తాను ఉన్నానని చెప్పేది సునీత. అలాంటి పిల్లల అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకుంది సునీత. పిల్లల మధ్య ఉన్న బంధం విషయంలో కూడా తాను చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది ఆమె. ఇదిలా ఉంటే ఇప్పుడు సునీత పిల్లలకు కూడా తన ఆస్తుల్లో వాటా ఇవ్వాలని రామ్ విరూపనేని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇద్దరు పిల్లలను కూడా తమ వ్యాపారంలోకి తీసుకురావాలని చూస్తున్నాడు ఈయన. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు చూసి సునీత అభిమానులు కూడా సంతోషపడుతున్నారు. ఇంత మంచివాడు మీకు తోడుగా దొరికాడు అంటూ రామ్ విరూపనేనిపై ప్రశంసల హర్షం కురిపిస్తున్నారు అభిమానులు.